నేను 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. ఎప్పుడు కూడా ఇంకొకరిని బెదిరించో భయపెట్టో మా పార్టీలోకి లాక్కుందామనే రోజుకి ప్రయత్నం చేయలా. 10 మందికి సహాయం చేసి 10 మందికి ఉపయోగపడి అభివృద్ధి చేసి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకొని ఎన్నికలు నెగ్గానని తెల్లారలేసిన కాడి నుంచి దోపిడీ మీదనే ఆధారపడి వీళ్ళ దోపిడీని ఎవరైనా ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెట్టి పంపం నడుపుకుందాం అనేటువంటి ప్రయత్నమే తప్ప ప్రజలిచ్చినటువంటి అవకాశానికి అనుగుణంగా ప్రజలకి సేవ చేద్దామనేటువంటి ఆలోచన ఏమాత్రం లేకుండా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా పోలీస్ మీద ఆధారపడే ఈ ప్రభుత్వం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా చరిత్ర చాలా చూశాం. పోలీస్ మీద ఆధారపడినటువంటి వాడు ఎవరు కూడా బాగుపడినటువంటి వాడెవరూ లేరు. నీ స్వతహాగా నీ క్యారెక్టర్ మీదనో నీ కష్టం మీదనో ఆధారపడితే ప్రజలు నిన్ను ఆదరిస్తారు. కానీ నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, ప్రజల సంగతి పోలీసులు చూసుకుంటారు అనేటువంటి భావంతో నడుస్తున్నాడు మన మంత్రి.